ఈ 2024 సంవత్సరంలో అతి త్వరలో మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. అదేనండి ఉగాది. మరి ఉగాది పండుగ కోసం ఇంటిని, పూజాగదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్యని కొత్త అమావాస్య అంటారు. మరి ఈ కొత్త అమావాస్య రోజునే రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. మరి ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా? 2024 సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తారీఖు అమావాస్య నాడు ఏర్పడనుంది. 380 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వేళ కాలమానం ప్రకారం సూర్యగ్రహణం పట్టు విడుపు సమయం ఏమిటి? గర్భిణీ స్త్రీలు ఏ ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి? అసలు నియమాలు పాటించాలా లేదా అనే విషయాల గురించి పూర్తి వివరాలతో మీకు ఈరోజు వీడియోలో చెప్పడం జరుగుతుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూర్తి విశేష వివరాలు అనేవి చక్కగా అర్థమవుతాయి. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రగ్రహణం పౌర్ణమి తిథి నాడు, సూర్యగ్రహణం అమావాస్య తిథి నాడు వస్తాయి. 2024 సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తారీఖు పంచాంగం ప్రకారం రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు, కాబట్టి నియమాలు పాటించిన అవసరం లేదు. ఎవరికైతే సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయం తెలుసుకుందాం అనుకునే వారి కోసం 2024 సంవత్సరంలో భారతదేశం కాలమాన ప్రకారం మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తారీఖు రాత్రివేళ సూర్యగ్రహణం పట్టు సమయం 9:12 మొదలై విడుపు సమయం రాత్రి 1:25 వరకు ఉంటుంది. అయితే భారతదేశంలో సూర్యగ్రహణం యొక్క ఛాయలు కనిపించవు, కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా నియమాలు పాటించిన అవసరం లేదు. ఎలాగో రాత్రివేళ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడను ఉంది, కాబట్టి ఆ టైము నిద్రా సమయం, కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండవచ్చు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి, చక్కగా అర్థమవుతుంది. ఇక ఏప్రిల్ 8వ తారీఖున అమావాస్య, అందులో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ అమావాస్యను కొత్త అమావాస్య అని కూడా అంటారు. కాబట్టి ఈ కొత్త అమావాస్య తర్వాత రోజున ఏప్రిల్ 9వ తారీఖు మనకి ఉగాది పండుగ. ఈ ఉగాదిని తెలుగు కొత్త సంవత్సరం అని కూడా అంటారు. కాబట్టి కొత్త సంవత్సరం మొదలవుతున్న సందర్భంగా ఇంటిని, పూజాగదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. అంటే మనలో చాలామందికి కూడా సూర్యగ్రహణం అంటున్నారు, అందులోనూ అమావాస్య కూడా వస్తుంది. మరి ఏ రోజున మనం ఇంటిని, పూజాగం శుభ్రం చేసుకోవాలి? ఒకవేళ గ్రహణం ఉన్నట్లయితే గ్రహణం తర్వాత ఇంటిని, పూజాగాన్ని శుభ్రం చేసుకోవాలా అని చాలా సందేహాలే ఉన్నాయండి. ఒకసారి వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే చక్కగా వీడియో అనేది అర్థమవుతుంది. అలాగే మనం ఎప్పుడు ఇంటిని, పూజాగం శుభ్రం చేసుకోవచ్చు అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. ఈ చైత్రమాసంలో చైత్రశుద్ధ పాడ్యము నుంచి చైత్ర నవరాత్రులుగా పిలువబడే లలితా నవరాత్రులు, రామ నవరాత్రులు మొదలవుతున్నాయి. ఈ నవరాత్రులలో లలితాదేవి అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధన చేస్తూ ఉంటారు. మనలో చాలామందికి కూడా ఆశ్వీజ మాసంలో వచ్చే దేవి శరణ నవరాత్రుల గురించి మాత్రమే తెలుసు. కానీ సంవత్సరం మొత్తంలో మనకి 4 నవరాత్రులు అయితే వస్తాయి. మొదటిది మనకి చైత్రమాసంలో వచ్చే చైత్ర నవరాత్రులు, అదేనండి వసంత నవరాత్రులు అని లలిత నవరాత్రులుగా పిలువబడే రామ నవరాత్రులు. ఉగాది రోజున మొదలుపెట్టి మనం 9 రోజులుగా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాము, కాబట్టి లలిత నవరాత్రులు చేస్తూ ఉంటాము. ఇవే మొదటి నవరాత్రులు. ఇక 2వ నవరాత్రులు ఏమిటి అంటే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు. చాలా ప్రత్యేకంగా వారాహి అమ్మవారికి ఈ 9 నవరాత్రుల్లో కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తూ అమ్మవారి ఆరాధన చేస్తాము. ఇక 3వది ఆశ్వీజ మాసంలో వచ్చే దేవి శరణ నవరాత్రులు. ఈ నవరాత్రులు కనకదుర్గ అమ్మవారిని 9 రోజులు కూడా చక్కగా ఆరాధన చేస్తూ ఉంటాము. ఇక 4వ నవరాత్రి మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులుగా పిలువబడే రాజశ్యామలాదేవి అమ్మవారిని ఆరాధన చేస్తాము. ఇలా సంవత్సరం మొత్తంలో 4 నవరాత్రులలో మనం పూజలవి చేస్తూ ఉంటాము. ప్రత్యేకంగా శక్తి ఆరాధన అనేది నవరాత్రుల్లో పూజలవి చేస్తూ ఉంటాము. అందుకు గాను ఇంటిని, పూజాగదిని శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకు అంటే ఇలా నవరాత్రుల్లో అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధన చేయటం వల్ల మన ఇంటి అమ్మవారు అడుగుపెట్టి స్థిరనివాసం ఏర్పరచుకొని మన ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులతో, సంతోషంతో ఉంటామని ఒక నమ్మకంగా ఈ నవరాత్రులని పూజలు చేస్తూ ఉంటాం. అందుకు గాను ఇంటిని, పూజాగదిని ముందుగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అందులోనూ అమావాస్య, సూర్యగ్రహణం అంటున్నారు. అందుకు గాను కొత్త అమావాస్య ముందుగానే ఇంటిని, పూజాగదిని శుభ్రం చేయవలసి ఉంటుంది. ఈ 2024 సంవత్సరంలో కొత్త అమావాస్య మనకి ఏప్రిల్ 8వ తారీఖు నాడు వచ్చింది. ఈ కొత్త అమావాస్య నాడు కూడా మనం లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటాం. ఈసారి అమావాస్య సోమవారంతో కూడినటువంటి అమావాస్య. సోమవారము అమావాస్య కలిసి వస్తే సోమవతి అమావాస్య అని అంటారు. ఈ సోమవతి అమావాస్య వేళ పూజ ఎలా చేయాలి, ఏ దేవుడిని ఆరాధన చేయాలనే విషయాన్ని మీకు మరొక వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను పూజా విధానాన్ని. ఇక ఈరోజు అయితే మాత్రం
ఉగాది కోసం, అలాగే కొత్త అమావాస్య, రాబోయే చైత్ర నవరాత్రుల కోసం ఇంటిని పూజాగదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఇంకా మనకి తెలుగు సంవత్సరం అనేది వారం రోజుల్లో మొదలవుతుంది అనగా ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకుంటే మంచిది. ఎందుకంటే హడావిడి లేకుండా ముందుగానే ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవాలి. మంగళవారము శుక్రవారం వేళ పూజాగదిని శుభ్రం చేయము. మంగళవారం శుక్రవారం వేళల్లో ఇంటిలో పట్టినటువంటి బూజులవి కూడా దులపము కాబట్టి మంగళ శుక్రవారాలు కాకుండా మిగతా రోజుల్లో ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవచ్చు. సోమవారం వేళ అమావాస్య ఉంది కాబట్టి ఆదివారం వేళ శనివారం వేళ ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవచ్చు. ఇంకా మేము ఇంటిని పూజాగదిని ముందుగా శుభ్రం చేసుకోవచ్చా అంటే శుక్రవారం వేళ కాకుండా బుధ గురువారాల్లో కూడా ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవచ్చు. చక్కగా ఇల్లంతా కూడా బూజులవి దులిపేసి ఇల్లంతా కూడా మాపు పెట్టుకోవడం లేదా ఇల్లు కడగడం లాంటివి చేస్తూ ఉంటే ఇల్లంతా శుభ్రమవుతుంది. ఇక ఆ తర్వాత తలస్నానం అది చేసుకుని ఆ తర్వాత పూజాగదిని శుభ్రం చేయవలసి ఉంటుంది. పూజాగదిని ఎప్పుడైనా శుభ్రం చేయాలనుకుంటే ముందుగా మనం శుచి అయి ఉండాలి. అంటే తలస్నానం అది చేసి ఆ రోజు నాన్ వెజ్ అది తినకుండా పూజాగదిని శుభ్రం చేయవలసి ఉంటుంది. మనం గుడికి ఎందుకు వెళతాం? భగవంతుడు ఉన్నాడు, కొలువు తీరు ఉన్నాడు అని చెప్పి గుళ్ళో నమ్మకంతో భగవంతుడు అక్కడే ఉన్నాడు అని చెప్పి నమస్కారం చేసుకోవడానికని వెళుతూ ఉంటాం. అలాగే మన ఇంట్లో కూడా భగవంతుడు ఉన్నాడని నమ్మకంతో పూజలు చేస్తూ ఉంటాం. అందుకని మనం కూడా శుచిగా శుభ్రంగా ఉండి దేవుని మందిరంలో విగ్రహాలు కానీ పటాలు కానీ తీసి శుభ్రం చేసుకోవచ్చు. అలాగే చాలామంది అడుగుతున్న విషయం ఏమిటి అంటే దేవుని గది ఉదయం వేళ శుభ్రం చేయాలా, సాయంత్రం వేళ శుభ్రం చేయాలా అని. ఉదయమైనా శుభ్రం చేయవచ్చు అంటే సాయంత్రం వేళ శుభ్రం చేయవచ్చు. కానీ ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే మన పెద్దవాళ్ళు సాయంత్రం వేళ దీపాలు వెలిగించిన తర్వాత దేవుని గదిని కదపకూడదు అని చెప్తూ ఉంటారు. అంటే శుభ్రం చేయకూడదు అని అర్థం. కాబట్టి సాయంత్రం వేళ 4 గంటల సమయానికి దేవుని పటాలు అవి కదిపేసి కిందకు తీసి మీరు జాగ్రత్త పక్కన పెట్టుకుని ఉంచుకొని ఆ తర్వాత శుభ్రం చేసుకొని చదురుకోవచ్చు. అంతేగాని లైట్లు వేసే సమయానికి అంటే దీపాలు వెలిగించే సమయానికి 6 గంటల సమయంలో దేవుని మందిరంలో పటాలు అవి కదపకండి. కాబట్టి మీరు ముందుగానే దేవుని మందిరం అది కదిపేసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత శుభ్రం చేసుకొని ఆ తర్వాత శుభ్రం చేసుకున్న తర్వాత దేవుని గది అది చదురుకోవచ్చు. మన ఛానల్లో దేవుని పటాలు ఎప్పుడు శుభ్రం చేయాలి, ఎలా శుభ్రం చేయాలి, అలాగే దేవుని గది పూజా టిప్స్ అంటూ ఎన్నో వీడియోస్ అయితే షేర్ చేయడం జరిగిందండి. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి, వీడియోస్ అన్నీ కూడా గమనించండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పూజా వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం వాళ్ళకి వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా ఇవ్వండి. మీ అభిప్రాయం తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం. మీ అభిప్రాయానికి నేను చాలా విలువను ఇస్తాను. అలాగే దేవుని మందిరం పెట్టినటువంటి కాయిన్స్ అంటే ఇలా 1 రూపీ కాయిన్స్ కానీ లేదా 5 రూపీ కాయిన్స్ కానీ ఇవన్నీ పెట్టినప్పుడు వాటన్నిటిని ఏం చేయాలని అడుగుతున్నారండి. ఏం లేదండి, ఎప్పుడు కూడా దేవుని మందిరంలో మనం ధనం అనేది పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చూడమని భగవంతుని ఎప్పుడు మనం వేడుకుంటూ ఉంటాం కాబట్టి అందుకు ప్రతీకగా మనం దేవుని మందిరం ఎప్పుడు కూడా కొంత ధనం అనేది ఉంచుకుంటే మంచిది. కాబట్టి కాగితం రూపంలో ఉంటే పాడవుతాయి కాబట్టి ఇలా 1 రూపీ కాయిన్స్ రూపంలో కానీ 5 రూపీ కాయిన్స్ రూపంలో కానీ మనం ధనం అనేది ఎప్పుడు కూడా దేవుని మందిరం పెట్టుకోవడం చాలా మంచిది. చాలామంది కూడా దేవుని మందిరంలో డిబ్బీలు పెట్టుకుంటూ ఉంటారంటే అందులో ఎప్పుడు కూడా నిండుగా ధనం అనేది ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుని మందిరం ఎప్పుడు కూడా కలకలలాడుతూ నిండుగా ఉంటే ఇల్లు ఎల్లవేళలా కూడా ధనంతో నిండిపోయి ఉంటుందని ఒక నమ్మకంగా చెప్తూ ఉంటారు. ఇల్లంతా కూడా ధనంతో నిండినా నిండకపోయినా కూడా మనకి ఎల్లవేళలా కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటే చాలు. అంటే అప్పులు బాధలు లేకుండా ఆర్థిక సమస్యలు అనేవి ఎల్లవేళలా మన వెన్నంటి వెంటాడి ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు అనుకు నమస్కారం చేసుకుని ఇలా కొంత ధనాన్ని అనేది ఇప్పుడు కూడా దేవుని మందిరంలో ఉంచడానికి ప్రయత్నించండి. అలాగే ఉగాది పండుగ వేళ ఉగాది యొక్క ప్రాముఖ్యత గురించి, ఉగాది పచ్చడి ఏ సమయంలో తినాలి, ఉగాది రోజున ఏ దేవుని పూజించాలనే విషయాల గురించి నేను ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మాది చాలా చిన్న దేవుని మందిరం అండి, అయినా సరే నేను చాలా జాగ్రత్తగా ఉన్న దాంట్లోనే శుచిగా శుభ్రంగా అలాగే అందంగా అలంకరణ చేసుకుంటూ ఉంటాను. మాకున్నటువంటి ఈ చిన్న పూజా మందిరం మీలో ఎంతమందికి నచ్చిందనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ పెట్టండి, నేను చాలా సంతోషపడతాను. ఒకవేళ మీకు మా పూజా మందిరం కనుక నచ్చినట్లయితే, ఎందుకు నచ్చలేదు విషయం కూడా కమెంట్ పెట్టినట్లయితే నేను ఆ విషయాన్ని గమనించి తెలుసుకుని మరలా ఆ విషయం అనేది నేను పూజా మందిరంలోకి తీసుకురాకుండా చూస్తాను. ఇక అలాగే దేవుని మందిరంతో పాటు ఎప్పుడు కూడా మనం దేవుని పూజా సామాగ్రి స్టోర్ చేసుకునే బాక్సులు కూడా శుభ్రం చేసుకోవాలండి. అలాగే చాలామంది కూడా అడుగుతున్నారు ఆర్త బిళ్ళలతోటి మనం మంగళహారతులు అవి ఇవ్వాలా లేదా ముద్దకర్పూరం పచ్చకర్పూరంతో ఇవ్వాలని అడుగుతున్నారు. అది ఎంత ఎవరి వారి స్తోమతను బట్టి ఉంటుందండి. ఆర్త బిళ్ళల కన్నా ముద్దకర్పూరము పచ్చకర్పూరము కొంచెం కాస్ట్ అనేవి ఉంటాయి. కాబట్టి ఆర్త బిళ్ళలతో మంగళహారతులు ఇవ్వకూడదని రూల్ అయితే ఏమీ లేదండి. కానీ ముద్దకర్పూరంతో పచ్చకర్పూరంతో కనుక భగవంతుడికి మంగళహారతులు ఇస్తే మంచిది అని చెప్తూ ఉంటారు. అందుకుగాను
ముద్దకర్పూరము పచ్చకర్పూరంతో ఇవ్వాలి అంటారు. కాబట్టి మీకు వీలయ్యి కుదిరినట్లయితేనే ముద్దకర్పూరం పచ్చకర్పూరంతో మంగళహారతి ఇవ్వడానికి ప్రయత్నించండి. లేదా ఆర్త బిళ్ళలతో కూడా భగవంతుడికి హారతి అనేది ఇవ్వచ్చు. ఈ రోజు వీడియో మీ అందరికి కూడా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీరు ఎంతమందికి ఈ పూజా వీడియో నచ్చిందనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కమెంట్ పెట్టండి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో, మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.